అందరూ బాగున్నారు కదా దేవినండి ఇవాడు మీకు ఒక వీడియోలో నెత్తలు ఎగురు పెట్టాను నెత్తలు కడగడం కూడా చూపించాను ఒకవేళ మీరు మర్చిపోతే ఐ బటన్ నొక్కండి మీకు తెలిసిపోతుంది ఇవాడు మీకు వేపుడు చూపిస్తాను సింపుల్ గా ఇందులోనే కారం ఉప్పు పసుపు అదే మసాలా ఇందులో కూడా కలిపాను రెండు ఎలా వేపుడు చేయాలో చూపిస్తాను పెనం పెట్టుకున్నాను నేను మొన్న ఒకసారి పెద్ద చేపలు వేపుడు చేశాను కదా సేమ్ అలాగే అందులోనే చేస్తాను ఇదిగో చూడండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసాను ఇదిగోండి ముక్కలు చేపలు అడిగి పెట్టున్నాను ఇందులో కూడా మీకు పెద్ద చేపలు వేపాను కదా కరేపాకు పచ్చిమిరకాయలు వేసి అలా కూడా వేసుకోవచ్చు కానీ ఇవి ఇందులో చేయనండి నేను పెద్ద చేపలకు బాగుంటాయి ఇవి ఇందులో ఎన్ని పడితే అన్నీ వేస్తాను నేను దీనికి మూత పెట్టకండి ఎందుకంటే మూత పెడితే ఆ నీళ్ళన్నీ వేయిపోయి ముక్క విడిపోతుంది ఎందుకంటే చాలా చాలా చిన్న చేప ఇలా వేగినట్టునే మళ్ళీ తిరగేసేసి మనం మళ్ళీ ఒక రెండు నిమిషాల నుంచి మళ్ళీ కట్టేయడమే మళ్ళీ తీసి తిరగేసేటప్పుడు చూపిస్తాను జస్ట్ ఇలాగ అవనివ్వండి పైనుంచి మరి ఇంకో చూడండి ఎంత నూనె తీసుకున్నాను అర టీ స్పూన్ ఇలా పైన వేసేస్తాను ఎందుకంటే మళ్ళీ తిరగేస్తాం కదా మనం చాలండి నూనె ఎక్కువ పట్టదు రెండు స్పూన్ ఫుల్ రెండు స్పూన్తో నూనె వేగిపోతాయి అన్నమాట తిరగేసేప్పుడు మళ్ళీ చూపిస్తానండి రండి మనం తిరగేద్దాం చూసారా చాలా ఈజీ అండి వేగిపోయింది చేపలు ఇటువైపు కూడా రెండేను ఒక రెండు మూడు నిమిషాల నుంచి ప్లేట్లో తీసి చూపిస్తాను మీకు నూనె అక్కర్లేదండి ఇంకా నూనె మీకు కావాలంటే వేసుకోండి నేనైతే వేయను ఎందుకంటే పైన వేసేసాను కదా నూనె ఎంత బాగా వేగిపోయాయో చేప కూడా విడిపోలేదు మనకి చేప ఫ్రెష్ కదండి అందుకు చూసారా నెత్తళ్ళు ఏమి విరగలేదు నేను ఇంకా మిగిలినవి కూడా వేసేసుకున్నాను రెండు వైపులా కాలిపోయి చూసారా చేప ఎక్కడ విడలేదండి అంటే విడలేదు అంటే మీకు తెలిసిందే కదా ఫ్రెష్గా ఉన్నట్టు చక్కగా ఇప్పుడు పప్పు కానీ తోటకూర పప్పు టమాటా పప్పు పప్పుచారు ఏదన్నా బాగుంటుంది సైడ్ డిష్గా ఇవ్వండి నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను ఎలా ఉందండి ఫ్రై సూపర్గా ఉంది కదా ఎంతసేపు పట్టిందండి ఎంతో సేపు పట్టలో 10 నిమిషాల్లో మనకి 10-15 నిమిషాల్లో ఇన్ని చేపలు వేపిస్తాం అది ఒక 2 స్పూన్ల ఆయిల్తో కడాయి మన రేకు మీద మన నచ్చిందా మరి మీకు ఇగురు చేసి చూపించాను ఫ్రై కూడా చూపించాను ఈ రెండు వీడియోలు మీరు చేసుకుని తిని నాకు కామెంట్స్లో పెట్టాలి కొత్త వారు ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోవాలి పాత వారు అందరూ చూస్తూ లైక్ కొట్టాలి మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.